Welcome to Top Telugu News. Bulletin mundaga headlines. Ghananga Pingali Venkayya 146va jayanti. CM Jagan nivalulu. Commonwealth lo apashruti. Tivranga gayapadda Bharata mahila cyclist. Adani dookudu 3 lakhla kotlu daatesina 4go company. टीआरएस पार्टी एंपी नामा नागेश्वर राव कोडुकु पृथ्वी तेज पै दाड़ी जातीय पताका रूपकर्ता पिंगली वेंकय्य 146वा जयंती संदर्भंगा मुख्यमंत्री वैएस जगन मोहन रेड्डी निवाळुलु अर्पिंचारु तेलुगु बिड्ड पिंगली वेंकय्य जातीय पताकान्नि रूपोंदिंचि देश प्रजलंदरू गर्वपडेला चेशारनि सीएम जगन अन्नारु ई मेरकु ट्वीट चेशारु देश प्रजलंदरू गर्वपडेला जातीय पताकान्नि रूपोंदिंचिन मन तेलुगु बिड्ड पिंगली वेंकय्य जयंती संदर्भंगा निवाळुलु कुलमत प्रांतालकु अतीतंगा त्रिवर्ण पताकान्नि गुंडेल निंडा पेट्टुकुन्न देश प्रजलंदरिकी सेल्यूट चेस्तुन्नानि पेर्कोन्नारु बर्मिंगहाम वेदिकगा जरुगुतुन्न कामन्वेल्त् क्रीडल्लो अपश्रुति चोटु चेसुकुंदि पोटीलो पाल्गोन्न भारत महिला सैक्लिस्ट मीनाक्षि तीव्रंगा गायपडिंदि गेम्स् लो भागंगा सोमवारं सैक्लिंग् लो 10 किलोमीटर्ल स्क्राच् रेस् जरिगिंदि ఈ పోటీలో భారత్ నుంచి మహిళా సైక్లిస్ట్ మీనాక్షి పాల్గొంది పోటీ ప్రారంభమైన కాసేపటికే మీనాక్షి సైకిల్ పై నుంచి జారిపడి ట్రాక్ అంచుకు చేరుకుంది అదే సమయంలో న్యూజిలాండ్‌కు చెందిన బ్రయోని బోధ సైకిల్ వేగంగా మీనాక్షి పై దూసుకెళ్ళింది దీంతో బ్రయోని బోధ్ కూడా సైకిల్ పై నుంచి కిందకు పడిపోయింది ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న రైడర్లు ఇద్దర్ని పోటీ నుంచి తప్పించారు మీనాక్షిని వెంటనే అక్కడి నుంచి స్ట్రెచర్ పై తీసుకెళ్లారు కాగా ఈ ఈవెంట్ లో ఇంగ్లాండ్ కు చెందిన లారా కెన్నీ స్వర్ణ పతకం గెలుచుకుంది మీనాక్షి ప్రమాదానికి గురైన దృశ్యాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది బిలియనర్ గౌతమ్ అదానికి చెందిన అదాని ఎంటర్‌ప్రైజెస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ లో దూసుకుపోతోంది తాజాగా 3 ట్రిలియన్లు దాటిన నాలుగవ అదాని గ్రూప్ కంపెనీగా అవతరించింది మంగళవారం నాటి ఇంట్రా డే ట్రేడింగ్ లో బిఎస్ఈ లో సెన్సెక్స్ లో 1% పెరిగి 2693.30 వద్ద ताजा रिकार्ड गरिष्ठानी ताकिंदे गत ఒక నెలలో అదాని ఎంటర్‌ప్రైజెస్ స్టాక్ ధర 20% ర్యాలీ చేసింది 6 నెలల వ్యవధిలో ఈ స్టాక్ 52% పుంజుకోవడం విశేషం టిఆర్ఎస్ పార్టీలో కలకలం రేగింది టిఆర్ఎస్ పార్టీ ఎంపీ నామా నాగేశ్వరరావు కొడుకు పృథ్వీ తేజపై దాడి జరిగింది ఎంపీ నామా నాగేశ్వరరావు కొడుకు పృథ్వీ తేజ కార్ను అడ్డకించి అందులోకి దుండగులకారు అనంతరం కత్తితో బెదిరించి 75,000 దోపిడీ చేశారు దుండగులు ఇక చేసేదేమీ లేక దుండగులపై పంజాకుట్ట పిఎస్ లో కేసు పెట్టారు ఎంపీ నామా నాగేశ్వరరావు కొడుకు పృథ్వీ తేజ అయితే ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఈ సంఘటన 2 రోజుల క్రిందట జరిగినట్లు సమాచారం అందుతోంది ఇదిలా ఉండగా ఇవాల ఆర్మూర్ టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై హత్యా ప్రయత్నం జరిగింది బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 లోని వేమూరి ఎన్క్లేవ్ లో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నివాసం వద్ద ఘటన జరిగినట్లు సమాచారం అందుతోంది ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై హత్యా యత్నానికి ఆర్మూర్కు చెందిన కిల్లడ గ్రామ సర్పంచ్ భర్త ప్రయత్నించాడు దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు మేర్చల్ జిల్లా కుద్పుల్లాపూర్ నియోజకవర్గం కొంపల్లి మున్సిపల్ పరిధిలోని దులపల్లిలో తనపై వచ్చినవి ఆరోపణలు అంతా అసత్యమేనని తప్పుడు సమాచారాలతో ప్రజాస్వామ్యంలో నిలవలేరని శ్రీకాంత్ హెచ్చరించారు ఈ మేరకు కుద్పుల్లాపూర్ నియోజకవర్గ పరిధి దులపల్లి సర్వే నెంబర్ 155 స్టీల్ సిటీ కాలనీలో కొంత స్థలం స్థానికులైన దుర్గా శ్రీకాంత్ గౌడ్ సన్నాప్ ఈశ్వరయ్య గౌడ్ అనే యజమానులకు ఆయా సర్వే నెంబర్లో 1 ఎకరా 30 గుంటల స్థలంలో చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మించుకొని అందులో కంపెనీలు నడిపిస్తుంటూ అందులో వెహికల్స్ రాకపోకలకు అంతరాయం కలగకుండా స్వతహాగా రోడ్డును నిర్మించుకున్నారు ఆ స్థలానికి ఆనుకొని అక్రమంగా వెంచర్ చేపడుతున్న అదే గ్రామం దూలపల్లి గ్రామానికి చెందిన స్థానికులు గంగయ్యోళ్ళ వెంకటేష్ రాకేష్ మాస్టర్ ప్లాన్ వేసి ప్రధాన దారి గుండా వెంచర్లోకి దారిని వదలంటూ భూమి యజమానులను దౌర్జన్యంగా మభ్యపెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు గౌరవనీయులైన మీడియా ప్రజా ప్రతినిధులకు ఈ రోజు నేను దుర్గం శ్రీకాంత్ గౌడ్ సన్నా ప్లేట్ ఈశ్వరయ్య నేను చెప్పేది ఏమంటే మేము మా తాత ముత్తాతల కాలం నుంచి ఇక్కడనే వ్యాపారం చేసుకొని బతికినాము మాకు గత 20 సంవత్సరాల నుంచి మా ల్యాండ్ లో తగాదాలు ఉన్నాయి అయినప్పటికీ మేము ఇక్కడనే ఉండి ఇక్కడనే మేము జీవనం సాగిస్తున్నాము మా ఏదైతే పట్టలాండ్ వెంకాల గంగయ్యల వెంకటేష్ సన్నాప్ చంద్రయ్య నివాసి దులపల్లి అతను ఏం చేశాడంటే అక్రమ లేఅవుట్ అక్రమ వెంచర్ చేసి మా రోడ్డుని తన రోడ్డు అంటూ చూపించుకొని మా గోడ కూల్చివేసి మా మీదనే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అందుకు గాను నేను ఈ రోజు మీడియా ప్రతినిధులకు తెలియజేయనది ఏమనగా
మాకు సంబంధించిన పేపర్లని డాక్యుమెంట్లని మేము చూపిస్తున్నాము. మేము ఎంతటి ఫ్రాడ్ కూడా చేయలేము. మేము ఎవరి దగ్గర దౌర్జన్యంగా 7 కోట్ల రూపాయలు వసూలు చేయలేము. మా మీద కేవలం కల్పితాలతోనే అతను పేపర్ స్టేట్మెంట్ ఇప్పించి మమ్మల్ని టిఆర్ఎస్ పార్టీ అండదండలతోని ఈరోజు మా యొక్క పేరుని అతను చాలా కించపరిచి రాసినట్టుంది. మేము ఎలాంటి అక్రమాలకు పాల్పడలేము. ఈ ల్యాండ్ మాదే, మా సొంత ల్యాండ్, ఇది మాకే సొంతము. ఈ రోడ్డు ఏ రోజు కూడా మేము ఈ వెంచర్కి కానీ ఎవరికి కానీ ఎసొంటి అగ్రిమెంటు ఎసొంటి లేఅవుట్లు మేము చేయలేము. ఇది నిజం. నిత్యావసర సరుకులు, గ్యాస్ ధర పెంపుపై అడుగడుగున నిలదీస్తున్న మహిళలు సమాధానం చెప్పలేక నీళ్లు నమలిన ఆర్థిక శాఖ మంత్రి, గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో నిరసనల సెగ సర్ది చెప్పే ప్రయత్నం చేసిన మంత్రి పుక్కన. మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ మీకు కానీ పిల్లలకు కానీ భర్తకు కానీ 9,140 రూపాయలు ఇంతవరకు వచ్చింది. ఏదో ఒక 1,00,000 రూపాయలు దాదాపు ప్రభుత్వం ఈ కరోనా పరిస్థితుల్లో ఒక్కొక్క కుటుంబానికి సాయం చేస్తే ఇన్ని అవండాలు ఇన్ని మాటలు ఈడెంత ఉందో ఆయిల్ రేటు, హైదరాబాద్ లో ఎంత ఉంది, బెంగళూరు లో వాళ్ళు అదే మరి చేస్తున్నారు కదా. మళ్ళీ మాకి వాళ్ళు చేతుంటే ఇచ్చింది 1 రూపాయి. మీరు వినే ఓపిక లేకుంటే వినే ఓపిక లేకుంటే ఎట్లమ్మా మీరు? ఇప్పుడు మీకు ప్రభుత్వం మంచి మంచి 1,00,000 రూపాయలు మీ కుటుంబానికి సాయం అనేది అందించిందమ్మా. ఎన్నో కష్టమైన కాలం, ఆయిల్ ధరలు పెరిగినాయంటే ఆయిల్ ధరలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే కదా, భారతదేశం అంతా పెరిగింది. పెట్రోల్ ధరలు పెరిగినాయంటే భారతదేశం అంతా పెరిగింది. గ్యాస్ ధరలు పెరిగినాయంటే భారతదేశం అంతా పెరిగింది. మీరు భారతదేశం అంతా పెరిగిందని ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అంటగట్టడం అనేది బాధలు ఉండొచ్చు కదమ్మా, కదమ్మా బాధలు చెప్పుకోవచ్చు కానీ బాధలు కానీ బాధలు అంతిచ్చినామంటే మా డబ్బు మాకు ఇచ్చేదానికి ఏం సార్? అంతే కదా, చెత్త చేయడానికి 60 రూపాయలు వసూలు చేయాలని చూస్తుంది. చూడమ్మా మళ్ళీ ఇప్పుడు మీకు డోన్ లో కొత్త కొత్త రోడ్లు ఎక్కడెక్కడ వచ్చినాయి? మాకేం తెలుసు, మేము ఇంటి నుండి బయటకెళ్ళి బయటకు వస్తే కదమ్మా ఒకసారి కర్ణాటక రాష్ట్రం బెంగళూరు నుండి డోన్ కు అక్రమంగా కర్ణాటక మధ్యం తరలిస్తున్న కారు సహా ఒకని అనంతపురం 4వ పట్టణ సీఐ జాకిర్ హుసేన్, ఎస్ఐ గంగాధర్ల ఆధ్వర్యంలో స్థానిక రుద్రంపేట సమీపంలోని జాతీయ రహదారిపై అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు అరెస్ట్ కావాల్సి ఉంది. వీరి నుండి 3,490 కర్ణాటక టెట్రా పాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో అవనిఘట్ట శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబుతో కలిసి మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి పాల్గొన్నారు. కోడూరు మండల పరిధిలోని పిట్టలంక గ్రామ పంచాయతీలో నిర్వహించారు. వల్లభనేని సింహాద్రిలు గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. గ్రామంలోని సమస్యలను అడిగి తెలుసుకుని సంబంధిత అధికారులతో మాట్లాడారు. ఇవాళ పిట్టలంక సచివాలయం పరిధిలో గడప గడపకి మన ప్రభుత్వం ఈరోజు మొదలుపెట్టాం. ఈ కార్యక్రమంలో ఎంపీ బాలశౌరి గారు కూడా పాల్గొన్నారు. ఇప్పుడు దాకా గడప గడపకి ఆయన కూడా తిరిగారు. ఢిల్లీ వెళ్ళడానికి ఫ్లైట్ టైం అయింది కనుక ఆయన బయలుదేరి వెళ్ళిపోయారు. ఇప్పుడే ప్రతి ఇంటి దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచనలు, జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఇంటికి
తోడ్పాటు ఇచ్చిన ప్రతి విషయంలోనూ ప్రతి దాంట్లోనూ ప్రతి ఇంటి దగ్గర ప్రతి మనిషి అవ్వ తాత మామ అక్క అన్న చెల్లి ప్రతి ఒక్కరు చెప్తున్నారు. చదువుకునే పిల్లలు ఉంటే మా చదువులకు ఉపయోగపడి నేను చెప్తారు, పెద్దవాళ్ళు ఉంటే ఇవాళ మేము ఈ విధంగా బతుకుతున్నామంటే ఆయన సెలవేనని చెప్తున్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 2024లో కూడా ఖచ్చితంగా పోయినసారి వచ్చిన మెజారిటీ కంటే ఎక్కువ సీట్లతో ఖచ్చితంగా అధికారంలోకి వస్తాడు, దీవిస్తానని చెప్తున్నారు. అడగకముందే ఎందుకయ్యా ఇంత టైం అనగా మీరు తిరుగుతున్నారు మాకు గుర్తులేదనుకుంటున్నారని చెప్తున్నారు. ఇంకా కొన్ని పేపర్లు పత్రికలు వాళ్ళ మీడియాలో మొదలు పెడుతున్నారు. నాకు మన మావాడు చెప్పాడు, నాకు 80,000 ఓట్లు వస్తే చిల్లరు వస్తే తెలుగుదేశంకి 60,000 ఓట్లు చిల్లరు వస్తాయి. 60,000 నాకు వచ్చేసింది అనుకోవట్లా, మా వెనకాల మారిపోయి అనుకోవట్లా. దాంట్లో కొంతమంది మారి జగన్మోహన్ రెడ్డి గారు చేసే మంచి పనుల వల్ల ఉపయోగంగా ఉపయోగించుకుంటాం మూలంగా జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఈసారి దీవించాలా, ఆయన ఇంకొంతకాలం పాటు ఉండాలని వాళ్ళు కూడా అనుకుంటున్నారు. మా 80,000 ఏమన్నా పోయినాయి అంటే ఏం పోలా, ఎవరన్నా గ్రూపులు అనుకుని అయ్యి అనుకుని ఇవి అనుకుని మేము ఇద్దరం కలుగుతాము 10 మంది కలుగుతాం పట్టేసుకుని పొట్టుగా తీసుకుంటానికి మనిషి మీద ఫిజికల్గా వేసుకుంటే 4 కలిగితే 1 కొడతాం తేలికే. ఇది ప్రజా ఆదరణతో గెలవాల, ప్రజా ఆదరణ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి తప్ప రెండో వ్యక్తికి లేనే లేదు. పద్మనాభ గారు కాపు ఉద్యమం చేస్తుంటే ఆయన తంతే కొడితే జైల్లో పెడితే బయటకు రాలా. ఇవాళ నిన్న మొన్న బయటకు వచ్చి ఇవాళ నేను వచ్చాను ఒంటరి తొంటరి కాపు బలిగ జలగ అందరూ ఏమంటారమంటాడు ఏంటి, దేనికి ఆయన ఏమంటారమంటాం, ఆవాళ్ళు ఏమైపోయి ముద్రగడ కాపు కదా ఆలోచించుకోవాల్సిన అవసరం లేదా, ఆయన అమ్మంటే దేనికి వెళ్ళాలి మనం, మనం తెలివితే కూడా వెళ్ళాలా. ఈ గవర్నమెంట్లో రెడ్డిలు ఎంతమంది ఉన్నారో కాపు మంత్రులు అంతే మంది ఉన్నారు, మిగిలిన వాళ్ళు కూడా అట్టగా ఉన్నారు. అందరిని సమానంగా చూస్తున్న గవర్నమెంట్లో ఒక కులాన్ని భుజాన్ని వేసుకుని వెళ్తే మనం ఏమైపోతాం, ఒక కులం ఎక్కడ ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఒక కులం గెలిచింది ఎక్కడా లేదు. జనాన్ని కలుపుకెళ్ళాలా. జగన్మోహన్ రెడ్డి గారు 180 మందిగా ఉన్న పేద ప్రజలను కలుపుకుని ముందుకెళ్తున్నాడు. ఆయన్ని దీపించమని అడుగుతున్నా, కేవలం పవన్ కళ్యాణ్ గారిని అయినా ఆయన గెలవడానికి ప్రయత్నం చేస్తే పర్లేదు కానీ అందరినీ ముంచేసిన చంద్రబాబు నాయుడు గారిని, వాళ్ళ మామూలు ముంచేశాడు, సిబిఐని ముంచేశాడు, సిపిఎంను ముంచేశాడు, ప్రతి ఒక్కరిని ఎవరు ఎమ్మడైతే నల్లా ముంచేశాడు. ఆ ముంచేసిన వాడు మనం పరుగులు తీయటమేంటి, కాబులు దేనికి పరుగులు తీయాలా, ఈ కాబులు చంద్రబాబు నాయుడు గారు ఏం మేలు చేశాడని ఆయన వెనక వెళ్దాం. ఎన్ని చంద్రబాబు నాయుడు గారిని గెలిపించే ప్రయత్నం చేస్తుంటే ఈయన మన పవన్ కళ్యాణ్ గారు ఆయన అమ్మ డెల్లబాకండి. నేను కూడా ఆడతో పాటు పిఆర్పి నుంచి బయటకు వచ్చిన ఉండే వాళ్ళందరూ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున మనం ఏం చేశాడో ఎట్లా మాట్లాడాడో కాపులకు ఓటేయటమేంటి, కాపులకు ఓటేయొచ్చని మాట్లాడాడు. ఇవాళ మనందరం కలిసి తీసుకెళ్ళి ఆయనకి ఓటేటేస్తామండి. పవన్ కళ్యాణ్ గారు మన కాపు అయితే మాత్రం చెప్పినంత మాత్రం ఓటేయాలా మనం. దేనికి మన పిల్లలకి జ్ఞానం నేర్పాలా, 2 తాళ్ళెత్తో 3 తాళ్ళెత్తో జెండా కట్టద్దని చెప్పాలా, మోటార్ సైకిల్ సైలెన్సర్ ఒకటి తీసి పడద్దని చెప్పాలా, చదువుకోమని చెప్పాలా, డాక్టర్లు అవ్వమని చెప్పాలా. ముందు డాక్టర్లో చదువుకుంటే ఆలోచన పెరిగితే అధికారం అనేది అదే వస్తుంది. అట్లా కాకుండా మీరేదో పిచ్చి ప్రయత్నాలు చంద్రబాబు నాయుడు గారిని గెలిపిస్తే ఏమవుద్ది, నీ మెడ కొరికేస్తాడు. అంతకుముందు వాళ్ళ మా మెడ కొరికెళ్ళా అదే చేయించుకుంటారు. ఆయన మెడ కొరికిచ్చుకుంటాడా, ఆయన నిలబడతాడా, ఆయన ఇష్టం తప్ప కాపులు ఎవరు ఆయన సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. అది మాత్రం కాపిజం అనేది మాత్రం ఆయన దగ్గర లేదు, ఒట్టిది. ఆ కాపిజం అనేది ఓటు వేయించుకుంటారు తప్ప ఇవాళ ఇంకో రకంగా మాట్లాడాలా. అంతకుముందు ఏమైంది కాపిజం, ముద్రగడ పద్మనాభం గారిని జైల్లో పెట్టినప్పుడు కొడుతున్నప్పుడు ఇక్కడ అవనగడ్డి నుంచి ఇంకోసారి నుంచి 100,000 కారులు వెళ్తుంటే ప్రతి కారుకి వంగబెట్టి మోహన్ రంగా గారు జెండా ఉంది. ఆ రోజున ఏం మాట్లాడాడు, ఈయన ఎక్కడున్నాడు, ఇవాళ వచ్చి చంద్రబాబు నాయుడు గారిని గెలిపిద్దామంటాడు ఏంటి, అందరితో ఓటు చేయలేని అంటాడు ఏంటి. మనం అందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. పెట్టల లంక లాంటి సాట, బడవరు పాలని సాట, ఇటువంటి సాటలు ముందు ముఖ్యంగా మన యువతని మనం బాగు చేసుకున్నట్టు ఉండాలి. మనం ఏం చేయాలా, చదువుకోవాలా, ఆలోచన పెరగాల. ఇవాళ పెద్ద కులాలు ఏవైతే రెడ్డి కమ్మ ఎంత ఆలోచనతో ముందుకెళ్తున్నారో కాపులు కూడా అంతే ఆలోచనతో ముందుకెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరుకుంటారు, జననే సర్వస్వం ఆయన నమ్ముకుండా నేను ముందుకెళ్తున్నాను. మీరు కూడా ఇంటింటికి వెళ్ళండి, గడప గడపకి వెళ్ళండి, మన ప్రభుత్వం చేసిన మంచి పనులు చెప్పమంటున్నాడు. ధైర్యంగా నిర్భయంగా మేము ఇవాళ వెళ్ళకెళ్ళగలుగుతున్నాం అంటే మేము చేసిన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనుల కోసం వెళ్తున్నాం. అట్లాగే ఉన్న లోపాలు ఉంటే చెప్పమంటున్నాం, ఆ లోపాలను సరిచేయడానికి సాయశక్తిలో ప్రయత్నం చేస్తాం. ఉండమాట నిజం, చిన్న చిన్న రోడ్లు ఎన్ని ఉన్నాయి వాటిని సరి చేసుకుంటూ వెళ్తాం. ప్రతి సచివాలయం తిరిగినప్పుడు ఆ సచివాలయంలో ఏదైతే మరీ ఇబ్బందిగా ఉందో దానికి ఒక 20 లక్షల రూపాయలు ఆయన ఇస్తున్నారు. ఆ 20 లక్షల రూపాయలు సరిపడా ఆ వర్క్ కూడా ఈ సచివాలయం అయిపోయే లోపలే వర్క్ బిగిన్ అవుతుంది. ఆ 20 లక్షలు సరిపడా ఏదన్నా మేజర్ సమస్యని
ఊరందరూ కలిసి చెప్పిన సమస్య తీసుకుని దాన్ని నేను గవర్నమెంట్కి పంపిస్తాను, ఆ పని పూర్తి చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు మరింత ఈ గడప గడప తిరగడం మూలంగా మరింత చెరువు అవుతున్నారు, ప్రతి విషయంలోనూ పారదర్శకంగా ఉంటున్నారు, ఆయన్ని దీవిస్తున్నారు ప్రతి ఒక్కరు. ఇంకొక ముఖ్యంగా చెప్పాలంటే అంతకుముందు పవన్ కళ్యాణ్ గారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ తులసిరెడ్డి జన్మదిన రోజు సందర్భంగా కడప జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నీలి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి కేక్ కట్ చేసి ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నీలి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకువెళ్లడంలో తులసిరెడ్డి ఎనలేని కృషి చేస్తున్నారని ఆయన కొనియాడారు. నిత్యం ప్రజా సమస్యలపై స్పందిస్తూ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. ప్రజాసేవలో సుదీర్ఘకాలం ఉండేటట్లు ఆయనకు భగవంతుడు ఆయు ఆరోగ్యాలు ప్రసాదించాలన్నారు. తులసిరెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మాజీ జిల్లా అధ్యక్షులు శ్రీ నజీర్ అహ్మద్ గారిని అందరి తరఫున ఒక రెండు మాటలు మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు చాలా శుభదినం. పెద్దలు, గౌరవనీయులు, మాజీ రాజ్యసభ సభ్యులు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్, మాజీ మంత్రివర్యులు, దోమల బారిన పడకుండా ప్రజలందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతి శ్రీలత శోభన్ రెడ్డి సూచించారు. మరియు ప్రజలకు అవగాహన కోసం దోమల నియంత్రణకు తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలను పాంప్లెట్ రూపంలో తమ క్యాంపు కార్యాలయం వద్ద ఆవిష్కరించారు. డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ, మనం నిత్యం వాడే పడేసిన వస్తువులే దోమలకు నివాసాలు అని, ఇళ్లతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే దోమల నివారణ సాధ్యమన్నారు. ఈ రోజు తార్నాకలో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వాడి పక్కకు పడేసిన కూలర్, పాత టైర్లు దోమల ఉత్పత్తి పెరిగేందుకు అవకాశం ఉందని, సాధ్యమైనంత వరకు వాటిని పడేయాలని సూచించారు. చెప్పండి.
సోమవారం జిల్లా స్థాయి స్పందన ప్రజా విజ్ఞాపనాల స్వీకరణ పరిష్కార కార్యక్రమాన్ని అన్నవరం శ్రీ గౌరీ కళ్యాణ మండపంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా, జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలకియ, బీసీఎస్ కార్పొరేషన్ల ఈడీలు, ఎస్వీఎస్ సుబ్బలక్ష్మి, డిఎస్ సునీత, డిపిఓ ఎస్వీఎస్ నాగేశ్వరరావు నాయకులతో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా ప్రజల నుండి విజ్ఞాపనలను స్వీకరించి ఆయా శాఖల ద్వారా నిర్దిష్ట గడువులో పరిష్కారానికి అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 261 అర్జీలు స్వీకరించారు. గృహ మంజూరు, ఉపాధి అవకాశాలు, రెవెన్యూ సేవలు, సర్వే, ఆరోగ్యశ్రీ, బియ్యం కార్డు, పింఛన్ భీమా మంజూరు తదితరులపై అర్జీలు వచ్చాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్పందన కార్యక్రమంలో వచ్చిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి నిర్దేశ గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు. రీఓపెన్ అయిన దరఖాస్తులపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. భూమి ఎక్కడది? కొండంగా మీకు రావాలా?
ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతరిక్షలో నమస్కారం.